జాగ్రత్తగా కూర్చోవాలి కదమ్మా. అరరరే, కుర్చీ విరిగిపోయింది. అంటే అమృత కాస్త అందంతో పాటు మందం కూడా. నైరుతి భాగంలో బరువు ఎక్కువగా ఉంటే మంచిది అంటారు. మీరు పాజిటివ్ గా తీసుకోండి. అమ్మాయి పడిపోవడం కాదమ్మా, తన అందం చూసి అబ్బాయి కూడా పడిపోయినట్టున్నాడు ప్రేమలో, అంతే కదా బాబు. నా వంక చూస్తావేంట్రా, అమ్మాయిని చూసావు కదా, బాగుంది అంటాం కాదు, బాగా ఉంది. కట్నం తగ్గిద్దాంలే, లేదంటే అసలు కట్నమే వద్దందాం అనుకున్నాం, కానీ ఈ అమ్మాయే తగ్గేలా లేదు. అదేంటండి అలా అంటారు, మా చెల్లెలికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే అంటున్నాం బాబు. ఇందాక నుంచి నీ భార్య ఆ అమ్మాయిని కూర్చోబెట్టనివ్వకుండా మేనేజ్ చేసింది. ఆ అమ్మాయి బరువుకి కుర్చీ ఇరిగిపోతుందని ఆమె కూడా తెలుసు అనుకుంటా. ఆ కుర్చీ ఏరిగిపోయిందంటే రేపొద్దున నా కొడుక్కి ఎముకలే ఇరిగిపోతాయి. కొంచెం అటు ఇటు సర్దుకుపోతే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందయ్యా. కష్టంలేండి, ఇప్పుడే ఇలా ఉందంటే రేపు పెళ్ళయ్యాక ఇంకెలా ఉంటుందో. ప్రస్తుతానికి నేనైతే బాగున్నాను, తనని చూసి నేను ఇంకా చిక్కుపోయేలా ఉన్నాను. అమ్మా వెళ్దాం పదండి, పదనా. అయ్యో ఆగండి, అయ్యో ఆగండి ఆగండి ఆగండి. ఆ కుర్చీ విరక్కుండా ఉంటే బాగుండేది గంగా. పోనీలే, ఈ సంబంధం కాకపోతే ఇంకో మంచి సంబంధం వస్తుందిలే. ఉంటాను గంగా. అమృత దెబ్బలేం తగలలేదు కదా? నాకేం కాలేదులే శివ, రోజు కూర్చునే కుర్చీయే కదా, అలా ఎలా విరిగిపోతుంది? నువ్వే కదా వదిన ఇందాక కుర్చీని రెడీ చేసింది.